ప్రియమైన వాళ్ళరా, మరి రాత్రి సమయంలో దేవుడు మనతో ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు అందించబోతున్నాడు. మరి దీన్ని జాగ్రత్తగా మనము మన హృదయాల్లో పదిలముగా దాచుకుని మనము బలమైన బిడ్డలకు ఎదిగి అలా ఉండాలని ప్రభు పక్షాన మీకు మనం చేస్తున్నాం. ప్రియులరా, ఈ కాలంలో ఎక్కువగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు కూడా మరి ప్రభువుపై నమ్మకం లేకుండా ప్రభు వారు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని వారు అర్థం చేసుకోకుండా జీవిస్తున్నారు. అంటే కారణం ఏమిటి అంటే ఆయన వాక్యపు లోతులను వారు అర్థం చేసుకోకపోవడమే, ఇది ప్రధాన కారణం. అందుగురించి చాలామంది దేవుని మాటలు ఎంత గొప్పవో విలువైనవో, అసలు యేసుక్రీస్తు ప్రభువారి ప్రబోధాలన్నీ పరలోక సంబంధమైనవని వారికి తెలుసుండి కూడా మరి దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోలేక చాలామంది నరకానికి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇందులో అనుమానం లేదు. అందుకే ప్రియమైన వారలారా, మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిద్దాం. ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం చేత దాని ప్రకారంగా నడవలేక వారి ఇష్టానుసారమైన మార్గాల్ని ఎంచుకొని వారికి ముందుకు వెళ్తున్నారు, కనుక వారు ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుగురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా చెబుతూ ఉంది. రెండవ సమయాల గ్రంథం 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇది మానవుల ద్వారా నడిచేటటువంటిది కాదు, మానవుల యొక్క తలపుల ద్వారా నడిచేటటువంటిది కాదు. ఇక్కడ క్లియర్గా క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు మనకి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అనుకుంటారు వారి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి గల కారణం ఏమిటంటే వాక్యంలోని సారాంశము ప్రభు మాటలు లోని అర్థం వారు అర్థం చేసుకోక వారు వ్యర్థంగా కాలాన్ని గడుపుతూ ఈ లోకం వాటి కొరకే వారు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయేటటువంటి వారుగా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అందుకే ఇంతమంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా ప్రభుని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నప్పటికీ కూడా వారు పరలోక రాజ్యములకు ప్రవేశిస్తామా అనేటువంటి ఆలోచన వారికి కలిగితే దేవుని యొక్క వాక్య లెక్కల ప్రకారం చూస్తే వారు వెళ్ళలేరు అని స్పష్టంగా వారికి అర్థమవుతుంది. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో మనకి అన్నీ కూడా ప్రభు మీదే పెడదాం, ప్రభు ప్రకారంగా ఆయన ఇస్తున్నాడని చెప్పుకుందాం, ఆయనకే మహిమ ఆయనకే ఘనత అని చెబుతున్నారు. కానీ ఇది కేవలము దేవుని ఎరగిన వారికి, ఎరిగిన వారికి అందరికీ కూడా ఈ లోకంలో కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడనేది మనం మర్చిపోకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం ముందుగా ఎవరి నుండి వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశంలో నుండి వచ్చినది అనేది మనం గ్రహించాలి. దేవుని యొక్క తలంపుల్లో నుండి వచ్చినదని మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తే పేతురు రాసిన 2:21-21 చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వెలను ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చనుండి కలుగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని ద్వారా పలికిరి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. చూసారా, ఎవరికి ఇచ్చతేత వ్రాయబడలేదు. కొంతమంది రైటర్స్ ఉన్నారు, వారి కథ ఇలా ఉండాలి, ఈ ముగింపు ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో వారు కథలు వ్రాస్తారు. అలాగే ఎంతో మంది ఒక ప్రణాళిక కలిగి ఏదో చేయాలనుకుంటూ ఉంటారు. ఒక ఆత్మకథను రాస్తారనుకో, వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన విషయాలను ఆత్మకథలుగా రాస్తారు. అయితే ఇది ఆత్మకథ కాదు, ఒక వ్యక్తిగతమైన కథ కాదు, ఇది కేవలము మానవుని యొక్క హృదయాన్ని మార్చడం కోసము బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఈరోజు ఇలా గ్రహించడంలే, యవనస్తులైనటువంటి వారు కానీ వారి జ్ఞానాన్ని చూసుకుని
వారు ఉన్నటువంటి ఆ అందాన్ని చూసుకొని ఆ బలాన్ని చూసుకొని మురిసిపోతూ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మరి లేఖనాలను పరిశీలన చేయలేకపోతున్నారు. అది గ్రహించే స్థితిలో లేకుండా పోతున్నారు. అందుకే ఇక్కడ లేఖనములో ఏ ప్రవచనము మనుషుని ఊహను బట్టి పుట్టినది కాదని మొదట గ్రహించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు ఆలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చ నుండి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడిన వారై దేవుని చేత పలికిరి. ఎంత గొప్ప మాట. అందుకే ఈరోజు మానవుడు రక్షణలోనికి రావాలి అంటే ఎంతమంది బోధలు చేసినా మనుషులు రక్షణలోనికి రాలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే వారి యొక్క సొంత నిర్ణయాలు, వారి యొక్క సొంత అభిప్రాయాలు, వారికి కలిగిన వాటిలోనే జాగ్రత్తగా మనకి ఈ లోకంలో దేవుడు అన్ని ఇస్తున్నాడని చెప్పుకొని ఆ ఇస్తున్నాడు అనే దానిలో ప్రవేశించి ఆ మునిసిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా ఇది మనం ఆలోచన చేయాలి. అందుకే ఆయన యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడని ఆ యొక్క సమయాల గ్రంథంలో చూస్తున్నాం. ఈ పేతురు రాసిన పత్రికలో అయితే మానవుని ఇచ్చ నుండి వచ్చినది కాదు, ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే ఈ గ్రంథాన్ని రాశారు. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రేమ గ్రంథం గొప్ప విలువైనది. ఇది గ్రహించలేక చాలా మంది ఆ యొక్క విలువలు తెలుసుకోలేక లోకంలో వారి ఇష్టానుసారంగా స్థావిస్తూ ఆ ప్రభు సిద్ధపరిచిన మార్గాన్ని నడవలేకపోతున్నారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా తిమోతి రాసినటువంటి పత్రికలో రెండవ పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ 3:16-17 వచనాలలో కూడా ఇది దేవుని మాటలు ఎటువంటివో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మాటలు ఎటువంటివో స్పష్టంగా తెలియదు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష పొందుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యం. చూసారా? అయితే ఎందుకని మనుషులు దీన్ని ప్రకారంగా నడవలేకపోతున్నారు? సరిచేసే వాక్యమైనప్పుడు, ఖండించే వాక్యమైనప్పుడు, సరిదిద్దే వాక్యమైనప్పుడు మానవులు ఎందుకు దీనిని నడవలేకపోతున్నారు అంటే మానవులందరూ కూడా తమ తమ సొంత నిర్ణయాల్లో వెళ్ళిపోతున్నారు. దేవుని గ్రంథముల దేవుని లేఖనాన్ని ఆలోచించేటటువంటి ఆలోచన వారికి లేదు. ప్రియులారా లోకము గురించి ఆలోచన ఉన్నంతసేపు కూడా దేవుని ఆలోచన ఎంత మాత్రం రాదు. ఇది మాత్రం వాస్తవం. లోకంలో ఉన్నప్పుడు నీవు దేవుని గురించి ఆలోచనలు రావు. అందుకే యేసు ప్రభువును నమ్ముకున్న వారు లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు. వారు కూడా లోకంలో ఉన్నట్టుగా ఉంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎలా జీవిస్తారు? ఎవరు వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారాల మీదే మనసుంచుతారు కానీ ప్రభు సిద్ధపరిచిన పరలోకం మీద మనసుంచలేరు కదా. అందుకే ఏదైతే నువ్వు ఎక్కువగా తలస్తూ ఉంటావో, ఏదైతే నువ్వు ఉద్దేశాలతో కలిగి ఉంటావో దాన్నే నువ్వు పొందుకుని ముందుకు సాగిపోయేవాడుగా ఉంటావు. కానీ లేఖనాలు నువ్వు పరిశీలించలేనప్పుడు, నిత్య జీవం ఉందని నువ్వు గ్రహించలేనప్పుడు, ఎవరు చేరుకుంటారులే అది ఉందో లేదులే అని అనుకునే ఉద్దేశం నీ కలిగి ఉంటేనే ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నడుస్తావు. అవును కదా? అంతేగాని దేవుని ఇష్టానుసారంగా నడవడానికి నీవు ఇష్టపడవు. అందుకే జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ అంటున్నాడు ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష పొందుటకును ప్రయోజనకరమై ఉన్నది. అవును కదా? అన్ని విధాలుగా దేవుని ప్రేమ మనకు కనబరుస్తుంది. ప్రియమైన వారలారా ఆలోచన చేయండి. ఎందుకని నీవు దేవుని ఒక వాక్యం విన్నా కూడా రక్షణ పొందలేకపోతా ఉన్నావు? రక్షణ గురించినటువంటి అనుభవం ఉండి కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది కానీ మృతుడవే అనే మాట చెప్పడానికి చాలా బాగా చెబుతున్నావు. అబ్బో చాలా బాగా చెబుతున్నారు, అందరూ అలాగే ఉన్నారు అని అనుకుంటున్నావు. కానీ అందులో ఆ ప్రవాహంలో పడి నువ్వు కూడా కొట్టుకుపోతున్నావు అంటే భయం, ఆలోచన నీకు ఎందుకు కలగడం లేదు? ఏనాడైనా పడుకునేటప్పుడు నువ్వు ఆలోచన చేసావా నేను చనిపోతే పరలోకానికి వెళతానా లేకపోతే అగ్నిగుండానికి వెళతానా అని ఆలోచన చేసావా? ఆలోచన చేస్తే నీ ఆన్సర్ నీలోనే ఉంది. ఎలాగంటే నీవు ఆజ్ఞ ప్రకారంగా నడకపోతే, వాక్యాన్ని అనుసరించి జీవించకపోతే, నీకు ఆ నమ్మకం లేకపోతే నీవు నరకంలో ఉన్నవాడివే. అందులో అనుమానం లేదు. అందుగురించి ప్రేమలారా యోహాను సువార్త 5:39 యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు, అది చూద్దామా. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు అంటున్నారు యేసయ్య. లేఖనముల యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అదే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. అందుకే పరిశోధించాలి. పరిశోధిస్తున్నావా?
ఇది దేని గురించి నువ్వు పరిశోధిస్తున్నావు? నిత్య జీవం వస్తుందని పరిశోధిస్తున్నావా? ఈ లేఖనాల ద్వారా ప్రభువు నాకు పరలోకాన్ని ఇస్తారని నువ్వు ఆలోచన కలిగి వాక్యాన్ని చదువుతున్నావా? లేకపోతే ఈ దినాన నేను వెళుతున్నాను ప్రభు, నా పనులన్నీ అయిపోవాలి ప్రభు, నాకు రావాల్సిన డబ్బులు ఒకరు ఇవ్వాలి ప్రభు, వారు ఇచ్చేయాలి ప్రభు, నాకు కుమారుడు పుట్టాలనుకుంటున్నాను ప్రభు, నా కుమారుడే ఇవ్వాలి ప్రభు, కూతురు ప్రభు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, ఇవన్నీ కూడా అనుకుని నీ ఇష్టానుసారంగా చేసుకొని పరలోకాన్ని ప్రభు ఇచ్చేటటువంటి ఆ నిత్య దేవాన్ని వదిలిపెట్టేసుకుంటావా? ఆలోచన చేయి, ఆలోచన చేయండి ప్రియులారా, ఒక క్షణం మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క గ్రంథాల్లోని విషయాలను మనం ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నామా, దాని ప్రకారం నడుస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయకపోతే మనం పరలోకానికి ఎలా వెళతాం? ఆయన మన కొరకు వచ్చాడని, మన పాపములను తీసివేయడానికి వచ్చాడని తెలుసుండి కూడా నీవు పాపివి కాదని గ్రహించేసుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసేసుకొని సంఘంలో చేర్చబడి వెళ్ళిపోతున్నావే కానీ రక్షించబడని వారికి రక్షించబడిన వారికి వ్యత్యాసం నీలో కనబడడం లేదే. ఆలోచన చెయ్యి, ఎందుకంటే నీలో లేఖనాలను పరిశీలన చేయడం లేదు కాబట్టి. అందుకే యెషయా గ్రంథంలో కూడా లేఖనాల గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటను మీకు ఒకసారి వినిపిస్తాను. 29:11 దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథము వాక్యము వలె ఉన్నది. గూఢమైన గ్రంథము వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి చదువుమని చెప్పి అక్షరములు తెలిపిన వారికి దానిని అప్పగించును, అతడు నా వలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును, మరియు నీవు దీన్ని దయచేసి చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి అప్పగించును, అతడు అక్షరములు నాకు తెలియదనును. దీని భావం ఏమిటి అంటే, గ్రంథాన్ని చదువుతూ ఉంటావు, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు కనుక ఆ యొక్క గూఢార్థం నీకు అర్థం కావడం లేదు. అబ్రహాం లింకన్ దేవుని యొక్క రాజ్యాన్ని ఏలినప్పుడు కూడా ఆయన లేఖనాన్ని పరిశోధించాడు. ఆయన తల్లి మహావిశ్వాసురాలు, ప్రార్థనాపరురాలు, ఆయన కష్టాలు పడ్డాడు. వీధి వెలుతురులో ఆ యొక్క దీపం ద్వారా ఆయన స్టడీ చేశాడు. అటువంటి కష్టపడి ఆయన అబ్రహాం లింకన్ ఆ దేశానికి మరి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆలోచన చేయండి. అందుకే నేను చెబుతూ ఉన్నాను, లేఖనాలను పరిశోధించి దాని ప్రకారముగా జీవించే విధానం. అందుకే వారంతా కూడా చాలా మంది వారికున్నదే ఏం చేస్తారంటే సంపాదించిన చాలా మంది పేదలకు పెడతా ఉంటారు. అందుగురించి లేఖనాలను పరిశోధిస్తున్నారు కనుక అయితే మన దగ్గర ఉంచుకున్నా పర్వాలేదు, ఉంచుకుంటే లాభం లేదు, దీని ద్వారా నాశనమే తప్ప ఉపయోగం లేదని వారు గ్రహించి వారు పంచిపెడుతున్నారు. ప్రియులారా ఆలోచన చేయనయ్యా, ఆలోచన చేయండి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎలా ఉన్నావు? ఇక్కడ అందుకే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే అందులో ఉన్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. యోహాను సువార్త 3:20-21 యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఎందుకని మనిషి ఆకర్షించుకోలేకపోతున్నాడు? ఎందుకని దేవుని యొక్క వాక్యం దగ్గరకు రాలేకపోతున్నాడు? దైవం దగ్గర వచ్చినప్పటికీ కూడా ఎందుకు భయపడుతున్నాడు? భయపడుతూ ఎందుకు జీవిస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు? ఇక్కడ స్పష్టంగా అని చెప్తూ ఉన్నాడు యేసయ్య. యోహాను సువార్త 3:20-21 దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగునందుకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. చూసారా, ఎక్కడికి రాడు? వెలుగునందుకు రాడు. దుష్క్రియలు చేయ ప్రతివాడు కూడా ఎక్కడికి రాడు? వెలుగునందుకు రాడు. వెలుగంటే భయం వాడికి. చాలా మందిని చూడండి, అయ్యా దేవుని నమ్ముకుంటూ దేవుని సన్నిధికి రావచ్చు కదా, ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చోవచ్చు కదా అంటే అంటారు, మాకింకెందుకండి, మేము ముసలోళ్ళు అయిపోయాం, మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చాలండి, వాళ్ళు నమ్ముకుంటే. అయితే వారు నమ్ముకుంటే వారు నిత్య జీవం వస్తే నీకు వస్తుందా? రాదు కదా. అది గురించి ఆలోచన చేయండి. ఈ విధముగా తప్పించుకుంటున్నారు కానీ వారు ప్రమాదంలో ఉన్నారని గ్రహించలేకపోతున్నారు. ప్రియులారా, వారు ప్రమాదంలో ఉన్నారు, నరకానికి చేరువలో ఉన్నారు. కొన్ని విషయాల్లో చూస్తుంటే చూడండి, యాక్సిడెంట్ జోన్ అంటారు ఈ ప్రాంతం, యాక్సిడెంట్ జోను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని. అందుకే యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారు, విశ్వసించని వారు, ఒకవేళ విశ్వసించి నమ్మినా ఆజ్ఞ ప్రకారంగా నడవని వారు, వాక్యంలో ఉన్న విషయాలను తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవాడు, దేవుని వాడునని తెలిసిండి కూడా దేవుని ప్రకారంగా జీవించకుండా తన కోరికల ప్రకారంగా తన మానవులు అక్కడ అన్యులు నడిచినట్లుగానే నడిచిన విధానంగా నడిస్తే వారు పరలోకానికి రారు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఎందుకు వెలుగునందుకు రాడో యేసయ్య క్లియర్గా చెబుతూ ఉన్నాడు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. యోహాను సువార్తలో ఉంది,
మొదటి అధ్యాయంలో కూడా ఆయన చెబుతున్నాడు, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ మనుషులు ఆ వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. అంటే ఏమిటి? యేసయ్యను ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నారండి? లోకాన్ని ప్రేమిస్తున్నారు. అంటే లోకం వారికి అర్థం కావడం లేదు. బైబిల్ ఎంత చదివినా కూడా వారికి అర్థం కావడం లేదు. బైబిల్లో ఉన్న విషయాలు వారికి అర్థం కావడం లేదు. యేసు క్రీస్తు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిపోయే దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు, అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చాడు అనే మాట వదిలేసి, ఆయన నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చాడనే మాట వదిలేసి, ప్రవ్వా మాకు ఈ లోకంలో కావాల్సిన ఇవ్వండి ఆయన, నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అడుగుతున్నాం. కానీ లేఖనాలను పరిశోధించి ప్రభు నిత్య జీవం ఇచ్చేవాడని, నిత్య జీవం ఇచ్చేవాడు, ఆ నిత్య జీవంలో నడిపించేవాడని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా మనం ప్రభు మాటలు నమ్మాలి, విశ్వసించాలి, ప్రభు వైపు చూడాలి, ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవాలి. అటు పట్టుదల ఎప్పుడైతే ఉందో ఆ విధంగా ఉంటుంది. అందుకే చాలా మంది రక్షణలో వచ్చినట్టుగా వచ్చి జారిపోతున్నారు. కారణం ఏమిటంటే వారు రుచి చూడలేదు. చూడండి, పౌలు గారు అంటున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, రెండవ అధ్యాయం 14 వచనం అంటున్నారు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఏమండి? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడట? అంగీకరించడట. మరి ఎంతకాలం బట్టి క్రైస్తవుడుగా ఉన్నావు? క్రైస్తవుడుగా ఉన్న నీ పేరు గొప్ప పేరు, యూసుఫ్ అని పెట్టుకుంటున్నావు, నయమానని పెట్టుకుంటున్నావు, ఎన్నెన్నో మంచి మంచి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుంటున్నావు, ఆ పేర్లు తగినటువంటి విధంగా నీ బ్రతుకుండడం లేదే. చాలా బాధాకరం కదా. ఆలోచన చేయి. ఇక్కడ అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకంటే అతను ప్రకృతి సంబంధమైన వాడు, లోక సంబంధమైన వాడు, చావని వాడు, జీవించుచున్నాడే గాని మృతుడే. యాకోబు పత్రికలు అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, క్రియలు లేని విశ్వాసం మృతమే. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని అటువంటి క్రియలు లేకుండా జీవిస్తూ సాగుతున్నావే, ఇది చాలా ప్రమాదకరం. అందుకే నీ జీవ గ్రంథంలో నీ పేరు ఎలా ఎక్కుతుంది అనుకుంటున్నావు? ఆలోచన చేయి. అందుకే అంటున్నాడు, అంగీకరింపాడు సరికదా, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, రక్షించబడిన వారికి దేవుని శక్తి. ఎంత గొప్ప మాటలు చూడండి, ఆలోచన చేయండి. సిలువను గూర్చిన వార్త నశించే వాడికి వెర్రితనము, రక్షించబడే మనకు దైవుని శక్తి. ఇక్కడ అంటున్నాడు వెర్రితనము. అందుకే ఒక ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, కొన్ని సంవత్సరాలు సరిపడేటటువంటి, నా తరతరాలకు సరిపడేటటువంటి నీకు అన్ని సమకూర్చి ఉంచాను అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు వెర్రివాడా అన్నాడు ధనవంతుణ్ణి. మనమైతే ఏమంటామండి? ధనవంతుణ్ణి గౌరవిస్తాం, ఆయనకి ఎంతో విలువనిస్తాం. అయితే దేవుడు అన్నాడు ధనవంతుణ్ణి, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రియుల ఆలోచన చేయండి, ఇవన్నీ ఎందుచేత అంటే లేఖనములను పరిశోధించక. దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ లేఖనాన్ని పరిశోధించినా, ఈరోజు చాలా మంది లేఖనాలు పరిశోధిస్తున్నారు, దాన్ని వివరిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, వాక్యాన్ని గంభీరంగా ప్రకటిస్తున్నారు. అయితే వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఆస్తులను కానీ వాళ్ళ యొక్క విధానాలను కానీ చూస్తే, వారు రక్షించబడిన వారో లేక లోకాన్ని ప్రేమించిన వారో, ప్రభు దగ్గరకు సిద్ధపడిన వారో మనకే తెలియదు. అయోమయమైన స్థితి. ఎంతో మందిని చూశాం. ప్రియులారా ఆలోచన చేయండి, బిజినెస్ అయితే ఏమిటి? వాక్యాలు తెలుసు, దాని ప్రకారం నడుస్తున్నామని అంటున్నారు, మంచి మంచి ప్రసంగాలు చేస్తున్నారు, వినేటటువంటి ప్రజలు కూడా అబ్బో మెసేజ్ బాగుంది అంటున్నారు, కానీ ఆ రీతిగా నా జీవితం మారిందా లేదా అనేటువంటి ఆలోచన ఈరోజు మానవుల్లో లేకుండా పోయేది. ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాని, ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెచ్చుకొని ఆయన ప్రసంగం అంటే గొప్ప గొప్ప అని అనుకుంటున్నారే తప్ప, నీ ప్రసంగం ఆ ప్రసంగం విని నీవు ఏ రీతిగా నువ్వు మార్చుకున్నావు, నువ్వు లేఖలాన్ని ఏ విధంగా నువ్వు పరిశోధించి నీ ఆత్మ నువ్వు రక్షించుకున్నావు, ఏనాడైనా ఆలోచన చేసావా? ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించయ్యా, నీ స్టాండ్ ఎలా ఉంది? ఎంతసేపు నీ జీవితాంతం కూడా ప్రసంగాలు వింటూనే క్రైస్తవ కుటుంబంలో ఉన్న నువ్వు ప్రసంగాలు వింటూనే సాగిపోతావా? రక్షించబడకుండా, రక్షించబడుతున్నానని అనుకుంటూ పాటలు పాడుతున్నానని అనుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ వాస్తవానికి నీ జీవితం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా ఉందా? ఆలోచన చేయి. అట్లా ఉంటే నీవు ధన్యుడవే, అలా కాకపోతే చాలా ఘోరమైన స్థితి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు గ్రహింపచాలడు. ఆత్మానుభవము చేతనే అతడు వివేచించాలి. అందుకే ఆ ఆత్మ అతను లేదు గనుక
అతనికి ఆ మాటలు అర్థం కావు. అనుభవం లేదు ఇతను. చాలా మంది దేవుడు ఎరిగిన వారు ఉన్నారు, తర్వాత ఎరిగిన తర్వాత బలంగా ఉన్నవారు ఉన్నారు, బలంగా ఉన్న తర్వాత పడిపోయిన వారు ఉన్నారు, పడిపోయి లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, లోకం వెళ్ళిపోయిన తర్వాత అన్యుల్లో కలిసిపోయి సంపాదనలో పడి కొనసాగేటటువంటి వారు ఉన్నారు. వారు రక్షించబడిన వారా? ఎంతమాత్రం కాదు, ఎంతమాత్రం కాదు ప్రియులారా. అందుకే దేవుని గ్రంథంలో ఆ యొక్క దేవుని దాసులు, దేవుని యొక్క శిష్యులు అందరూ కూడా ఆ రోజు జరిగినవన్నీ కళ్ళారా చూసిన వారు. ఏవైతే చూశారు, ఏవైతే వారు తిన్నారో, ఏవైతే ఆయన తాగి చూశారు, అన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే యోహాను మొదటి పత్రికలో చూడండి, యోహాను మొదటి పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి దానిని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంచిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియచేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాను. చూసారా ఇక్కడ ఏమంటున్నారండి ఆయన? మేము ఏమైతే తాగి చూసామో, మేము ఏమైతే కన్నులారా చూసామో, మేము ఏమైతే అక్కడ నడిచామో, మా అనుభవంలో ఆయన కూడా మేము నడిచాము కదా, ఆ సంగతులే మీకు చెబుతున్నాం అంటున్నాడు ఇక్కడ. చూసారా మరి అది కూడా నమ్మకపోతే ఇంకేమనాలి? నమ్మకపోతే ఇంకేమనాలి చెప్పండి? క్రైస్తవులే పరలోకం కొరకు ఎదురు చూడడం లేదు, ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకం కొరకు ఎదురు చూడడం లేదు. కారణం ఏమిటంటే వాక్యములోని విషయాలు నువ్వు గ్రహించక మొదటిది, రెండవది ఒకవేళ గ్రహించిన లోకము వైపు నువ్వు చూస్తూ లోకమే రమ్యమైనది నువ్వు గ్రహించావు గనుక, లోకమే శాశ్వతమైనది అనుకున్నావు గనుక, వాటి కోసం పరలోకం మీద మనసు పెట్టడం లేదు గనుక వాటిని విడిచిపెట్టి నీవు రాలేకపోతున్నావు. అందుకే అంటున్నాడు కదా కీర్తన గ్రంథం 14వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఏమిటి? నేను ఉన్నాను అన్నాడు ప్రభుని. చర్చికి వెళ్తున్నానండి, వాక్యం చదువుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, ఆరాధన చేస్తున్నానండి, అన్ని బాగానే ఉన్నాయండి, నేను రక్షించబడిన వాడినండి అంటున్నావు. అంటే నీ ప్రత్యేకత ఏమైనా ఉందా? నీ ప్రత్యేకత ఏది? ఎందులో నీ ప్రత్యేకత కనబడుతుంది? ఈ యొక్క కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో అయితే చూస్తే అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. మేలు చేయుడు వాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొద్దిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేడు, ఒక్కడైనను లేడు. చూసారా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. ఇందులో ఇక చెప్పవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే చెప్పారు, వారు రక్షించబడిన వారైతే వారు ఎలాగంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారన్నారు. వారి ఫలముల వలన. ఇక్కడ వారి ఫలాలు సరిగా లేవనుకోండి, వారు ప్రభువుని ఎరిగిన వారు కాదు, లోక సంబంధమైన వాళ్ళే. ఇక్కడ క్లియర్ గా చెబుతున్నాడు అనమాట, ఇక్కడ క్లియర్ గా మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేస్తారు, సిగ్గనేది ఉండదు. పరలోక రాజ్యం ఈ పని నేను చేస్తే పరలోకానికి నేను వెళ్ళనేమో, జీవగ్రంథంలో నా పేరు ఉండదేమో అనే భయం ఉండదు. చేసి పారేస్తారంతే, చేసేస్తే తర్వాతప్పుడు మీరే ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఎవడనూ లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేయువాడంటే అంటే దారి తొలగిపోవడం అంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నా కూడా దారి తప్పాడు అంటే ఏంటంటే క్రమమైంది పోయింది, అక్రమమైంది వచ్చింది. అందుకే యేసయ్య అన్నాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. అంటే నమ్ముకున్నవారే మీరు, ప్రభువును నమ్మిన వారే, లేఖనాలను బాగా పరిశోధించిన వారే, వాక్యాన్ని తెలిసిన వారే, రోజు ప్రార్థన చేసిన వారే, అన్ని విధాలుగా ఉన్నవారే. అయితే మీరు క్రమము తప్పారు, అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక వారు పరలోకానికి వెళ్ళరుగాక, వెళ్ళరు. అక్రమము చేయువారలారా పొండని మీతో చెప్పుదును అన్నాడు అక్కడ.
ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, మేలు చేయువాడు ఎవడను లేడు, ఒక్కడైనను లేడు. మేలంటే ఒక మనిషి లోకములోనికి వచ్చాడంటే తను రక్షకుడిని తెలుసుకోవాలి, గ్రంథాన్ని పరిశీలన చేసి వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభువు వైపు చూసి ఆ గ్రంథంలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలి. అందుకే ఈ గ్రంథం ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుందండి. దాన్ని జీవించు, దాన్ని తినేవారు, దాన్ని భుజించేవారు, దాన్ని ఆహారం చేసుకుని దాన్ని ముందుకు నడిచేటటువంటి వారు, దాని ప్రకారంగా జీవించేటటువంటి వారు గొప్ప ధన్యులు. అందులో నువ్వు ఉన్నావా లేకపోతే చాలా ప్రమాదం. అందుకే అప్పుడు అంటున్నాడు, ఈ యొక్క దానియేలు గ్రంథంలో కూడా చెప్తున్నాడు ఈ యొక్క గ్రంథం యొక్క విలువ. ఒకసారి చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చెబుతున్నాడు ఈ గ్రంథం విలువ. ఎందుకంటే దీని విలువ ఏమిటో, ఇది ఎంత స్ప్రెడ్ అవుతుందో, ఎంతమంది హృదయాలను మారుస్తుందో, ఆయన చేసేటటువంటి ప్రతి కార్యానికి కూడా ఒక ప్రణాళిక ఉంది, అదే రక్షణ ప్రణాళిక. ఇక్కడ చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం పరిశీలన చేద్దాం. 4వ వచనంలో ఉన్న మాట, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపును, దీనిని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. చూసారా, ఇది శ్రద్ధగా చదివితే, ఈ గ్రంథాన్ని శ్రద్ధగా చదివితే ఏమవుతుందట, జ్ఞానం వస్తుందట. ఆ జ్ఞానం ఏమిటి, పరలోక సంబంధమైన జ్ఞానం, ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదండి. ఐఏఎస్ ఐపీఎస్ చదివితే ఏంటి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కలెక్టర్ అవుతాడు ఐఏఎస్ చదివితే, ఐపీఎస్ చదివితే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అది కాదు ఇక్కడ ఉన్నది, పరలోకానికి వెళ్ళేటటువంటి జ్ఞానము. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము, దీనిని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమవును. 10వ వచనంలో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 10వ వచనంలో, అనేకులు తమ్మును శుద్ధిపరుచుకుని, ఏమంటే తమ్మును శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు అని చెప్పి మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు, కనుక ఏ దుష్టుడును దీనిని గ్రహింపకపోవును గాని బుద్ధిమంతులు గ్రహింతురు. ఏ దుష్టుడు దీనిని గ్రహించకపోవును గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఇందాక చదువుకున్న మాటలు ఏమిటి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఆ అనుకునే వారందరూ ఎవరు, దుష్టులు, దేవుని సంబంధులు కారు వారు, తా సాతాను సంబంధులు. జాగ్రత్తగా ఆలోచన చేయి, ఎవరి సంబంధం నువ్వు, ఎవరి ద్వారా నువ్వు నడుస్తున్నావు, అసలు నువ్వెవరిని కమాండ్ చేస్తున్నారు, నిన్ను దేవుని వాక్యం నిన్ను కమాండ్ చేస్తుందా, లేకపోతే సాతాను క్రియలు నిన్ను కమాండ్ చేస్తున్నాయా. ఆలోచన చేయి, నీకు నీవే అర్థమవుతుంది, ఎవరు చెప్పను అవసరంలా. నీ స్టాండర్డ్ నీకు అర్థమవుతుంది, నువ్వు దేవుని వాడవా సాతాను వాడవా, అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏ దుష్టుడును దీనిని గ్రహింపకపోవును గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. అందుకే ఏసయ్య నా రక్షకుడు, ఏసయ్య నా ప్రాణం, ఏసు నన్ను నిత్య జీవించిన వాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకుతారని చెప్పిన ఏసయ్య, ఆయన మాటలను నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఎవరైతే ప్రభు వైపు చూస్తూ ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారో వారు రక్షించబడిన వారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయంలో ఒకసారి ఆలోచన చేయి, నీ జీవితం ఎలా ఉన్నది, ఎంతకాలమైన ప్రసంగాలు వింటూనే ఉంటావా, ఎంతకాలమైన పాటలు పాడుతూనే ఉంటావా, ఎంతకాలమైన వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలు చేస్తూ దేవునికి ఇష్టం లేని విధంగా జీవిస్తూ సాగిపోయేవాడుగా ఉంటావా. లేఖనాలను ఏం పరిశోధించావు, ఏమి ఆలోచన చేస్తావు, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను ఏమి చేసుకుని నడుస్తూ ఉన్నావు. మార్కు సువార్త 7:7లో అంటున్నాడు, 7:7లో అంటున్నాడు ఆయన, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వాటినే మీరు పట్టుకొని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి, మానవులు కల్పించిన పద్ధతులు, ఇది చేయొచ్చు అది చేయొచ్చు, దేవుని యొక్క వాక్యం ఏదైనా తేటగా ఉండి ఇలా ఎందుకు ఉండకూడదు అనేది కాదు నీలో రావడం లేదు, ఇలా ఎందుకు చేయకూడదు అనేది నీలో రావడం లేదు. మా పెదనాన్న చేశాడు, మా పాస్టర్ గారు చేస్తారు, మా పూర్వీకులు చేశారు, వారు చేశారు, వీరు చేశారు, ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను, తప్పే ఉంది, గుడి కట్టాను, జనం ఉన్నారు, బాగా ఉంది, ఆదాయం బాగా ఉంది, అందరూ ఆశీర్వదించబడ్డారు, అందరూ విదేశాలు వెళ్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని లెక్కల్లో మాత్రం అది లేదు, దేవుని లెక్కల్లో అది లేదు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచేవాడే,
ఆయన యందు ఆయన వాక్యానుసారంగా జీవించేవాడే రక్షించబడిన వాడు. అందుకే ప్రియులారా, ఆలోచన చేయండి, దేవుని మాటలు వినండి, దేవుని రక్షణ పొందుకోండి, నిత్య జీవాన్ని మీరు పొందుకొని ప్రభుకి ఇష్టమైన మార్గంలో జీవించి ఆయన బిడ్డలు కావాలని. ఈ రాత్రి ఇంకా నీవు అదే స్థితిలో ఉంటే, నేను పాపిని ప్రభువా, నేను ఇంకా వేషధారిగా నేను జీవిస్తున్నాను ప్రభువా అని ఒప్పుకొని ఆయన లేఖనాలు బాగా పరిశోధించి, ఇది దేవుడు ఇచ్చినటువంటి జీవ గ్రంథం అని, ఈ గ్రంథం, ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం నా పాపములు తీసివేసేదని, నాకు పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చేదని నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఈ రాత్రి సమయంలో నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. అట్టి కృప దేవుడు నీకు కలిగించునుగాక. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ బిడ్డలకు అమూల్యమైన సందేశాన్ని మీకు అందించాను ప్రభువా. వీరికి మీరు అర్థం చేసుకుని ప్రభువా వారి హృదయాల్లో నిన్ను ప్రభువా ప్రతిష్ఠించుకుని ప్రభువా నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి బిడ్డలను సిద్ధపరచమని, ఎవరు కూడా వేషధారణ జీవితానికి అలవాటు పడకుండా లేఖనాలను పరిశోధించి ప్రభువా ప్రభువా దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలని యోచించుకుని ముందుకు సాగేటటువంటి ధన్యత వారికి ఇవ్వమని, మా ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.